హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఈరోజు మన వీడియో ఏంటంటే పింకీ గ్లో ప్యాక్ కావాలని మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారండి. ఈరోజు మన వీడియో అయితే అదే, మన ఫేస్ అనేది పింకీ గ్లోగా ఎలా ఉండాలి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా మన ఇంట్లో రెండు మూడు ఇంగ్రీడియంట్స్తోనే మీ ఫేస్ అయితే పింకీ గ్లోగా అందంగా కనపడాలంటే ఏం చేయాలి, పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, టైం అనేది ఎక్కువ కేటాయించాల్సిన అవసరం కూడా లేదన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే జస్ట్ ఒక ఐటెంతోనే ఈరోజు ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకు కావాల్సిన రోజ్ ఫ్లవర్స్ అండి. మీ ఇంట్లో ఒక్క రోజ్ ఫ్లవర్ ఉన్నా సరిపోద్ది, ఇన్ని రోజ్ ఫ్లవర్స్ అయితే అవసరం లేదన్నమాట. నేను చిన్న చిన్నవి కాబట్టి చూపిస్తున్నాను. మీ దగ్గర ఒకటి రెండు రోజ్ ఫ్లవర్స్ ఉన్న ఈ ప్యాక్ అనేది వేసుకోవచ్చు. రిజల్ట్ అయితే మీరు లైవ్లో చూడొచ్చు. రోజ్ అనేది మన స్కిన్ పైన చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్గా, అట్లానే మన స్కిన్ అయితే చాలా బ్రైట్గా ఉండడానికి రోజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా రోజ్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. కొలాజెన్ అభివృద్ధికి విటమిన్ సి అనేది చాలా అవసరమండి. రోజ్ని ఇలా మొత్తం పెటల్స్గా ఒలుచుకోవాలి. ఒలుచుకున్న తర్వాత వీటిని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. కంపల్సరీ ట్రై చేయండి, నిజంగా వర్కౌట్ అయ్యే ప్యాక్ అన్నమాట. రోజ్ అనేది ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది కదా, ఏదో ఒక టైంలో కంపల్సరీ ట్రై చేయండి. పింకీ గ్లోనెస్ అయితే మీరు చూస్తారు. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం వాష్ చేసుకున్న రోజ్ పెటల్స్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను యాడ్ చేస్తున్నాను. ఒక్క ఫ్లవర్ ఉన్నా సరిపోద్దండి, మళ్ళీ చెప్తున్నాను. ఇన్ని ఫ్లవర్స్ అయితే అవసరం లేదు, జస్ట్ నేను ఒక రెండు మూడు తీసుకున్నాను నేను కూడా. ఇప్పుడు రోజ్ వాటర్ అన్నమాట. నేను రోజ్ వాటర్ అనేది ఇలా హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకున్నానండి. లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర బయట మార్కెట్లో ఉంటుంది కదా రోజ్ వాటర్, మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా న్యాచురల్గా రోజ్ వాటర్ని ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని నేను ప్రిపేర్ చేసుకున్నా. మీకు ఎవరికైనా రోజ్ వాటర్ వీడియో కావాలనుకుంటే నేను కామెంట్ చేయండి, నాకు అది కూడా నేను చేస్తాను. 4 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 4-3 ఫ్లవర్స్ తీసుకున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను. మీరు ఒకటి తీసుకుంటే, రెండు తీసుకుంటే 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేయండి. ఇప్పుడు మిక్సీ అనేది చేసుకొచ్చాను నేను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ప్రిపరేషన్ కోసం. ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రోజ్ పెటల్ పేస్ట్ అన్నమాట, 2 టేబుల్ స్పూన్లు అనేది యాడ్ చేసుకోండి. చూసారు కదా, 2 టేబుల్ స్పూన్ల రోజ్ పెటల్ పేస్ట్ అయితే నేను తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ అనమాట. మన స్కిన్ని హైడ్రేట్ చేయడానికి, మాయిశ్చరైజింగ్ చేయడానికి, పింపుల్స్ని, పింపుల్ మార్క్స్ని తగ్గించడానికి అలోవెరా జెల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా జెల్ ఉన్నా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి పెరుగు అనమాట. 2 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేయండి. పెరుగు అనేది ఇక్కడ ఫ్రెష్ పెరుగు యాడ్ చేయండి, పుల్లటిది వద్దు. పుల్లటిది అయితే మన స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడు ఫ్రెష్గా ఉండే ఐటమ్స్నే యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి అనమాట. ముల్తానీ మట్టి లేకపోతే శనగపిండి యాడ్ చేసుకోండి, ముల్తానీ మట్టి అవసరం లేదు. ఈ ప్యాక్ అనేది బాగా మిక్స్ చేసుకోండి. ముల్తానీ మట్టి మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ని తీసేసి మన స్కిన్ అయితే బ్రైట్గా క్లియర్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైతే డ్రై స్కిన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఒక 2-3 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. నార్మల్ స్కిన్ అయితే ఈ ప్యాక్ అనేది ఇలానే అప్లై చేసుకోవచ్చు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక 2-3 డ్రాప్స్ అనేది కోకోనట్ ఆయిల్ అన్న ఆలివ్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి. ఈ ప్యాక్ అనేది ఇలానే మనం బాగా మిక్స్ చేసుకోవాలి, అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిపోయేంత వరకు. చూసారు కదా, ప్యాక్ అయితే నేను మిక్స్ చేశాను. ఇప్పుడు నా ఫేస్ పైన నేను అప్లై చేస్తాను. ఏ ప్యాక్ అయినా అప్లై చేసే ముందు నీట్గా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలండి. నేనైతే ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను, అదే చెప్తున్నాను. మీరు కూడా చేసుకొని అప్లై చేయండి, అప్పుడే రిజల్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే మన ఫేస్ అనేది క్లియర్గా ఉంటే ఏ ప్యాక్ అయినా సరే మనకి మన ఫేస్కి అనేది బాగా పడుతుందన్నమాట. మన ఫేస్ అనేది జిడ్డుగా ఉంటే ప్యాక్ అనేది రిజల్ట్ మనకు కనపడదు. ఇప్పుడు మీరు ప్యాక్ అనేది చేత్తో కూడా అప్లై చేసుకోవచ్చు. బ్రష్ అనేది మీకు అందుబాటులో లేకపోతే చేత్తో కూడా అప్లై చేసుకోవచ్చు. నా దగ్గర బ్రష్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి నేను అప్లై చేస్తున్నాను. ఏ ప్యాక్ అయినా సరే మీ స్కిన్కి పైకి అప్లై చేయండి, అప్పుడే మీ స్కిన్ అయితే టైట్గా ఉంటుంది. ఏజినింగ్ లక్షణాలు ఎవరికి కనపడో, చాలామందికి ఏజినింగ్ లక్షణాలు అనేది చిన్న వయసులో కనపడుతుంటాయి. వాళ్ళు ప్యాక్స్ అనేవి ఎట్లా అంటే అట్లా అప్లై చేయడం వల్ల కూడా జరుగుతుంటుంది అన్నమాట. ముఖ్యంగా ఈ ప్యాక్ అయితే మీరు వారానికి 2-3 సార్లు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అనంటే మీ ఫేస్ పైన ఉన్న ప్రతి ప్రాబ్లం తగ్గించుకోవచ్చు. రోజ్ అనేది మన స్కిన్ని చాలా చాలా హైడ్రేట్ చేయడానికి, మాయిశ్చరైజ్ చేయడానికి, మన స్కిన్ బ్రైట్గా క్లియర్గా ఉండడానికి, ముఖ్యంగా
పింకీ గ్లోనెస్ కావాలనుకున్న వాళ్ళు ఈ ప్యాక్ అప్లై చేయండి. వారానికి రెండుసార్లు అప్లై చేయండి. జస్ట్ మాకు జస్ట్ గ్లోనెస్ కావాలి అనుకున్న వాళ్ళు వారానికి ఒకసారి అప్లై చేయండి. అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులే కదా, ఆలోవేరా జెల్, శనగపిండి, నెక్స్ట్ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్, అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులే కదా, మనకి బయట నుండి కొనాల్సిన అవసరం కూడా ఏమి లేదన్నమాట. చూసారు కదా, ఈ ప్యాక్ అనేది 10 మినిట్స్ అయితే డ్రై అవ్వాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదా, డ్రై అయిపోయింది. వాష్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను. చూడండి ఎంత పింకీ గ్లోగా ఉందో నా ఫేస్ అనేది. నేను జస్ట్ కూల్ వాటర్తో వాష్ చేసుకొని వచ్చాను. చాలా చాలా క్లియర్గా కూడా ఉందన్నమాట. నా ఫేస్ పైన ఎటువంటి జిడ్డు లేదు, అలాగే ఎటువంటి ట్యాన్ కూడా లేదన్నమాట. చాలా చాలా క్లియర్గా బ్రైట్గా ఉంది. కంపల్సరీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.